మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యాన ఈరోజు రైతు పెట్టుబడి కింద 10,000 రూపాయలు సంవత్సరానికి పంటకి కేసీఆర్ గారు ఇస్తున్నారు మరి ఇప్పటికీ 8 సీజన్లైనే ఈ యాసంగితో కలుపుకుంటే 8 సీజన్లైనే గత 4 సంవత్సరాల నుంచి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు పండించే పంటకి పెట్టుబడి ఇబ్బంది లేకుండా రైతుల కష్టం ఉండకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతోని ప్రపంచ దేశాల్లో గాని భారతదేశంలో గాని ఏ నాయకుడు ఆలోచన చేయని విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుకి 10,000 ఇవ్వడము మా అందరి అదృష్టము జీవితం మొత్తం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము మేము వారికి ఎల్లప్పుడూ వారిని వారి మా అందరి ఆశీర్వాదం వారికి ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా రైతు బీమా కూడా రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో రైతు చనిపోతే కూడా ఏ ప్రభుత్వము ఆ రైతు కుటుంబానికి ఆదుకునే పరిస్థితి లేదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రము రైతు చనిపోతే వారి కుటుంబానికి కూడా ప్రభుత్వమే మనమే ఆదుకోవాలని ఉద్దేశంతోని 5,00,000 రూపాయలు రైతు బీమా ఇన్సూరెన్స్ వారి కుటుంబం ఖాతాలో వారం రోజులనే పడడం జరుగుతుంది మరి ఇప్పుడు నేను ఇక్కడ మా బాన్సడ మండల్ సోమేశం గ్రామంలో ఉన్నాను ఈరోజు మేము ఇక్కడ ఊర్లో తిరుగుతుండగా రైతు కుటుంబాలు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పలకరేయడం జరిగింది వారికి కూడా సాయవాణి ఇక్కడ ఒక ఆడపడుచుంది మా అక్కగిన అదే విధంగా అంజవాణి వీళ్ళిద్దరి భర్తలు 2 నెలల కిందట చనిపోవడం జరిగింది వారికి ప్రభుత్వం తరపున వారం రోజులనే 5,00,000 రూపాయలు రావడం జరిగింది మరి వారు మా అక్కగిన అడిగితే చెప్పడం జరిగింది 5,00,000తో ఏం చేశారని అడిగితే కొంచెం బాకులు కట్టుకున్నాము 1,00,000 రూపాయలు కొడుకు పేరు మీద వేసినాం చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ అక్కకు అడిగితే 5,00,000 ఏం చేసిరామా అని అడిగితే గిన 5,00,000 మా కూతురు పేరు మీద డిపాజిట్ చేసినాము మా కూతురు పెళ్లికి ఉంది కాబట్టి ఆమె పేరు మీద డిపాజిట్ చేయడం జరిగిందని చెప్పేసి మరి అక్క చెప్పడం జరిగింది మరి ఇంత మంచి కార్యక్రమము మరి రైతు కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటున్న వ్యక్తి మరి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మరి ఈరోజు